నందిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నందిని గారిని ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధ అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు తేజాన్ని చూస్తున్నారు మీరు నంది గారు, ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి, వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర. స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి? సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే ఓ 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ద షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ ద ఆడియన్స్? సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ ఐ థింక్. అండ్ ఈజ్ గోన్ టు బీ సంథింగ్ సెల్ఫ్ మేడ్ స్టార్. వాడు సూపర్ న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటాను. హీఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్ బ్రిక్ బై బ్రిక్. హీ సెలెక్ట్స్ హిస్ ప్రాజెక్ట్స్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు. మరి అద్భుతం చేసినటువంటి మలిక్ రామ్ దగ్గరికి వెళ్దాం. సో మలిక్ రామ్ గారు మాట్లాడదాం. టిల్లు స్క్వేర్ ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. 100 crore క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ కానిచ్చేద్దాం మనం. సో మలిక్ రామ్ గారు, ఎలా అనిపించింది టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి? ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అండి. ఐ వాజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఎలా ఉంటుంది అని. సో ఎవ్రీ షాట్ చాలా బాగా క్రాఫ్ట్ చేశారు అండ్ ఇట్స్ ఎచ్డ్ అవుట్ సో వెల్. ఆల్ క్రెడిట్ టు కార్తిక్, గ్రేట్ జాబ్ మ్యాన్. అండ్ తేజ, లైక్ నందిని గారు చెప్పినట్టు, తను సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీబడి చూసుకుంటున్న ద కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ హీఈస్ లుకింగ్ ఎట్, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది వినోద్ అంటే ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్, అరే ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి వాట్ హీఈస్ నౌ అన్నది. దిస్ జస్ట్ ప్రాబ్లీ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ హీఈస్. ఈ గ్లిమ్స్ లాగా తన గ్లిమ్స్ ఇస్ జస్ట్ దిస్ ఇస్ వేర్ హీఈస్ గోయింగ్ టు గో. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్. ఐఎమ్ రియలీ విషింగ్ ఎవ్రీథింగ్ అండ్ ది ఎంటైర్ టీమ్ హూస్ డన్ దేర్ బిట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐ రియలీ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. విష్ణుప్రసాద్ గారు, థ్యాంక్స్ అండి. యా, ర్యాగింగ్ చేస్తున్నారండి విష్ణుప్రసాద్ గారు పక్క నుంచి, ఇంకా స్పీచ్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో కృష్ణ చైతన్య గారితో కూడా మాట్లాడదాం. మీకు ఎలా అనిపించింది అండి? ఫెంటాస్టిక్గా ఉందండి. యా, కార్తిక్ ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్, విశ్వ గారు కూడా ఎప్పటి నుంచో, ఇది ఆల్మోస్ట్ మాకు హోమ్ బ్యానర్ లాంటిది. సో అండ్ తేజ ఏజ్ చేసినా, అంటే హనుమాన్ దగ్గర నుంచి చూసుకుంటే ఏజ్ చేసినా కూడా పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ హిస్ వర్క్ మోర్ అండ్ మోర్. అండ్ యా, ఆల్ క్రెడిట్ టు హరి గౌర ఆల్సో. యెస్, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ యా, క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇందాక కార్తిక్ చెప్తా ఉన్నాడు, కార్తిక్ నడితే ఇంకా చెప్తాడు ఏ ప్రాంప్టర్స్ని యూస్ చేసి ఏమేం చేశారు. యా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొంచెం సేపట్లో మనం లాగడానికి ప్రయత్నిద్దాం.